నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్ర హనుమాన్ ఫారం గ్రామంలో కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందును గ్రామ సర్పంచ్ రాజేశ్వరి వంశీమోహన్ ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేశారు. తమ గ్రామ ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాజీ మంత్రి ఎండల లక్ష్మీనారాయణ స్వయంగా కృష్ణపట్నం నుంచి ఆనందయ్య మందును తెప్పించి తన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అందేలా పంపిణీ చేయించారు. చాలా విలువైన మందు, కరోనాపై తయారు చేయబడింది. దీనిని ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. ఈ మందు కోసం అనేక రాష్ట్రాల నుండి ఆనందయ్య గారి దగ్గరికి రావడం, అక్కడ జనసమూహం ఎక్కువ కావడం, వారిని ఈ మందు ఎట్లా తయారు చేస్తున్నో వారే అరెస్ట్ చేయడం, తర్వాత అనేక శాస్త్రవేత్తలు ఈ మందుపై పరిశోధన జరిపి ఈ మందు కరోనాకు చాలా బాగా పనిచేస్తుందని చెప్పడం, ఆయనను విడిచిపెట్టడం జరిగింది. ఈ మందు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ రోజుకి 40,000 మంది క్యూ కట్టి అక్కడ మందుల రక్షక ఇబ్బందులు పడతా ఉన్న సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చి సాగు పత్రుల మధ్య ఉన్నవారు కూడా లేచి తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది. కరోనాపై చాలా బాగా పనిచేసిన ఈ మందును మనం తాడుపై 3వసారి కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు మొత్తం దేశంలో కూడా మన దేశంలోనే 400,000 మందికి మళ్ళీ కరోనా రావడం జరిగింది. ఈ కరోనా దృష్ట్యా మన గ్రామ ప్రజలను ఈ మహమ్మారి నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ మందుని అనేక సాధక బాధకాలు వచ్చి ఈ మందును తెప్పించడం జరిగింది. అక్కడ ఈ మందు రోజు 400 మందికి ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ మన యొక్క నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారి వారి యొక్క సిఫార్సు మేరకు ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో మనకు ఈ మందు ఇవ్వడం జరిగింది. ఈ మందు అక్కడనే మనకి సుమారుగా 50 రూపాయలకు ప్యాకెట్ పడుతుంది. అయినా కానీ మనకు ఈ మందుని సర్వ సమాజ్ హిందూ శాఖ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారు ద్వారా మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందు వాడే విధానం, ఈ మందు ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా కూడా భోజనానికి కానీ టిఫిన్ పొద్దున టిఫిన్ చేసినప్పుడు కానీ ఏమి తినకుండా పరగడుపునే ఈ యొక్క ప్యాకెట్ 4 దినాల 4 ఒక ప్యాకెట్ 4 అంటే చిన్న చింత గింజ అంతా ఉండలాగా చేసుకుని రోడ్లేసేసుకుని మింగేయాలా, పొద్దున పరగడుపునే మింగాలి. మింగిన తర్వాత అరగంట వరకు ఏం తినకూడదు, అరగంట తర్వాత ఏమైనా తినచ్చు. తర్వాత సాయంత్రం కూడా అంతే, అరగంట ముందు భోజనానికి అరగంట ముందు చింతగింజ తీసుకొని మింగేసి తిన్న తర్వాత అరగంట తర్వాత భోజనం చేయొచ్చు. అయితే దయచేసి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2 రోజులు మాంసం కానీ చేపలు కానీ చికెన్ కానీ అటువంటి ఏం తినకూడదు. 2 రోజులు ఈ మందు తిన్న తర్వాత 2 రోజులు ఏం తినకూడదు. అలాగే మందు తిన్న రోజు కళ్ళు కానీ గుట్కాలు కానీ తర్వాత మందు కానీ తాగకూడదు. దయచేసి అక్కడ మందు తిన్న తర్వాత కళ్ళు తాగకుండా ఆగలేమనే వాళ్ళు మాత్రం తినవచ్చు, ఎందుకంటే ఇది పనిచేయదు. ఇది అనేక బాధలకు వచ్చింది ఇక్కడ రావడం జరిగింది. మందు మన నవీపేట మండలంలో ఫస్ట్గా పనులు చేపించినంత వరకు ఏ గ్రామ పంచాయతీ కూడా దీన్ని పంచలేదు. కాబట్టి దీన్ని వేస్ట్ చేయదు, దయచేసి అటువంటి వాళ్ళే వాడుకోవాలి. ఇంకొకటి ఆడవాళ్ళు ఈ మందులు 3 రోజులు వాడకూడదు. వయస్క సమయంలో 3 రోజులు మందులు వాడుకోవడం తర్వాత వాడుకోవచ్చు. ఇది 3 గమనించాల, కళ్ళు మాంసం తాగకూడదు, తర్వాత 3 రోజులు ఆడవాళ్ళు వాడుకోవడం. దయచేసి కళ్ళు చాలా తాగేవాళ్ళు ఉంటే మందు తాగేవాళ్ళు ఉంటే మందు మాత్రం వాడుకోవాలి 3 రోజులు. ఇక 2 రోజులు తాగకపోతే తర్వాత తాగవచ్చు. అట్లా తాగలేము అనుకుని ఆగలేము
సరిపోతుంది ప్యాకెట్ దీంట్లో చింత గింజ అంత చిన్నగా ప్యాకెట్ వేసుకొని నోట్ చేసుకుని మింగేయండి అట్లా చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు దొరకక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు లైన్లు కట్టి అక్కడ ఉన్నారు ఇక్కడ అయినా దొరకలేదు పాపం ఆ మార్కులు ఎన్న లక్షణాలు గారి పుణ్యం అంటే మనకి ఈ మందు లభించడం జరిగింది కాదు మన అదృష్టం అనుకోవాలి అట్లాగే ఆనందయ్య గారికి ఈ మందు తయారు చేసి ఎన్నో వేల మందిని బతికిస్తున్నటువంటి చావు బతుకుల మధ్య ఉన్న ఆనందయ్య గారికి కూడా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందని కోరుకుంటూ మీ అందరికీ మనం మందు పంపిణీ చేయడం జరుగుతుంది ఏం కాదు.